58,000కి ఫస్ట్ పంపిస్తే, 57,000కి మళ్ళీ రివైజ్ చేయమని మళ్ళీ పంపిస్తే, లాస్ట్కి 55,000కి ఒప్పుకున్నారు అని చెప్పి వాళ్ళే ఒక సభలో పెద్ద రచ్చ జరిగింది. దాని గురించి అంతా కూడా చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం ఆయన చెప్పినట్టుగా పనులు ఏదో ఆపేశాం, రివర్స్ టెండరింగ్ పోతున్నాం, దానివల్ల పోలవరం ఏదో ఇబ్బంది అయిపోతుంది, దానివల్ల ఏదో మొత్తం జరగకుండామని. అధ్యక్ష, 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష దాదాపు 3 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేసింది ఏం లేదు అధ్యక్ష. 2018 2019లోనే హుటాహుటిన చేసి ఏదో మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అంతా వాళ్ళే పూర్తిగా బాధ్యత వేసుకొని మా చేసినట్టు చెప్తున్నారు అధ్యక్ష. ఈరోజు నిన్న ఒక ఆయన చెప్పాడు 2018 కల్లా గతంలో మేము గ్రావిటీ ద్వారా నీళ్ళు అందించేస్తాం, మొన్న 20 ద్వారా ఇవ్వాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 2022 చేయాలనుకుంటున్నాడని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేము ఏదైతే ముఖ్యమంత్రి గారు అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత అందరు అధికారులందరినీ కూడా కూర్చోబెట్టిన తర్వాత అధ్యక్ష, అసలు పోలవరం ఏదైతే ఇప్పుడు ఫ్లడ్లు కానీ నవంబర్ దాకా అక్టోబర్ నెల దాకా ఏదైతే ఉందో, సో మేజర్ వర్క్ చేసే మనకి ఇబ్బంది ఉంటుంది. సో నవంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తే అది స్పిల్వే కావచ్చు, రిమైనింగ్ స్పిల్వే పార్ట్ కావచ్చు, గేట్స్ కావచ్చు, అసలు మీకు ఎంత వ్యవధి మీకు అవసరం, తర్వాత డ్యామ్ కట్టాలి అంటే మీకు ఎంత వ్యవధి అవసరం, మీ మీద ప్రెషర్స్ లేవు, ఒకటా ఒకటిన దాని క్వాలిటీ లేకుండా కట్టేదానికన్నా మీరు పర్ఫెక్ట్గా కట్టాలి అంటే మీకు ఎంత టైం అవసరం అని చెప్పి అక్కడున్న అధికారులందరినీ కూడా నిన్న చెప్పినట్టు ఇదే ఈఎన్సీ అధికారులు, ఇదే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోనే ఏదైతే కొంతమంది మాట్లాడారో అదే అధికారులందరితో మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన 2021 జూన్ కల్లా మేము దీన్ని కంప్లీట్ చేయగలుగుతాం సార్ అని చెప్పిన తర్వాత మీకు ఏ రకంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడ కూడా తగ్గకుండా చేసేదానికి మేము అండగా ఉంటాం. అలాగే దానికి సంబంధించి ఎందుకంటే అధ్యక్ష ఆయన చెప్తున్నాడు మీరు ఏ విధంగా డబ్బులు కడతారు, ఆర్ఆర్కి సంబంధించి మీరు పెంచుతున్నారు కదా డబ్బులు. ఈరోజు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో కూడా చెప్పాను దాదాపు 1,06,000 కుటుంబాలు, 1,06,000 కుటుంబాల్లో ఎక్కువ మంది భాగం 60,000 కుటుంబాలు ఎస్టీలు ఎస్సీలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏదైతే చెప్పామో అది సాయం చేయాలన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ సంబంధించి ఇంకోటి కూడా చెప్పాడు అధ్యక్ష, 2013 2014 రేట్లు చేస్తామని బుచ్చన్న చౌదరి గారికి ఒక స్పష్టంగా ఒకటి చెప్తున్నాను అధ్యక్ష. ఒకవేళ ఆయన చదువు ఆ అగ్రిమెంట్ చూశాడో నాకు తెలియదు అధ్యక్ష. మేము చెప్తుంది ఏంది అధ్యక్ష, లాస్ట్ టైం కూడా చెప్పింది 2013లో ఏదైతే అగ్రిమెంట్ అయిందో 4,54 కోట్లకు సంబంధించి అగ్రిమెంట్ అయిందో దానికి అగ్రిమెంట్ పీరియడ్ 5 ఇయర్స్ అధ్యక్ష, అంటే 2018 దాకా దానికి సంబంధించిన వాళ్ళకి ప్రైస్ ఎస్కలేషన్స్ ఉన్నాయి, సిమెంట్ కానీ స్టీల్ కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎస్కలేషన్ చేసుకోపోవచ్చు. మేము స్పష్టంగా అడిగింది ఏంటంటే ఒక ఎస్కలేషన్ క్లాస్ మీకు ఉన్నప్పుడు మీరు ఎందుకు దాని ఎస్కలేషన్ చేసి ఉంటే ఒక 300 కోట్లు 400 కోట్లు పెరిగేదాన్ని 2.5 సంవత్సరంగా వాళ్ళు ఏమీ పనులు చేయకుండా ట్రాన్స్ఫర్ కేవలం 6% ఉంటే మీరు ఏ విధంగా దాన్ని తీసి 60C కింద తీసి ఏదైతే వాళ్ళని ఎస్కలేషన్ క్లాస్ మీద ఎస్ఎస్ఆర్ రేట్స్ కింద ఎందుకు ఇవ్వాల్సిందో, దానివల్ల ప్రభుత్వానికి దాదాపు ఆ ఒక్క భాగంలోని 780 కోట్ల రూపాయలు అధిక భారం పడిందని అడుగుతున్నాను. అది ఒకటి అడిగాను అధ్యక్ష. దానికి 2013కి 2018కి 5 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష, ద టైమ్ హాస్ గాన్ అవుట్. రెండోది అధ్యక్ష, ఈపీసీ నుంచి 60C కింద తీసే విధానం ఉందా లేదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈపీసీలో నుంచి అధ్యక్ష కొన్ని వర్క్స్ కూడా నేను చూశాను అధ్యక్ష, వీళ్ళు తీసిన 60C కింద కొన్ని వర్క్స్ ఏదైతే మినిమల్ మార్జిన్ ఉన్నాయో అన్నీ కూడా ఈపీసీ కంటిన్యూ చేశారు అధ్యక్ష. వీళ్ళ సంస్థలకు ఇచ్చుకోవాల్సినవి మాత్రం ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద తీసుకొని ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పోలవరానికి సంబంధించి ఒక ఫస్ట్ ప్రయారిటీగా మీరు చెప్పారు మీరు పెట్టిన దానికన్నా కూడా ఎక్కువ నిధులు ఈ సంవత్సరం ఖర్చు పెట్టేదానికి, మొట్టం మీరు మొట్టమొదటి సంవత్సరం 2014 2015 వస్తే మీరు మొట్టమొదటి సంవత్సరం ఖర్చు పెట్టింది కేవలం 400 కోట్ల మాత్రమే అధ్యక్ష. లాస్ట్ 2 సంవత్సరాలే వాళ్ళు 3,000 2,000 చిల్లరంతా ఉన్నాయి కదా అధ్యక్ష. ఈరోజు మేము 5,000 చిల్లర కోట్లు పోలవరానికి పెడుతున్నాం, ఖచ్చితంగా ఎంత ఫాస్ట్గా దాన్ని ఫినిష్ చేయాలా, లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి. 9 సంవత్సరాల పాటు వాళ్ళు ఏదైతే అధ్యక్ష 9 సంవత్సరాల పాటు ఏదైతే వాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం పట్టించుకోలేదో ఈరోజు పోలవరం అంతా వాళ్ళే చేస్తున్నట్టు వాళ్ళే ఇది వచ్చినట్టు అధ్యక్ష. మేము కూడా దాని మీద అన్నింటి మీద కూడా దృష్టి సారిస్తున్నాం,
ఆర్ఎన్ఆర్ కి సంబంధించి కూడా ఏదైతే ఇంకా ఎక్సెస్ అమౌంట్ వస్తుందో దాన్ని కూడా రివ్యూ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అప్పట్లో వాళ్ళు నష్టపోయి పాపం తక్కువకి తీసుకునే పొలాల గురించి కానీ, అలాగే ఇళ్లకు సంబంధించి 6.5 లక్షల నుంచి వాళ్ళకి పెంచాలన్న ఒక ఆలోచన కానీ, దాన్ని ఒక మంచి దీంతో పొందుకుపోతున్నాం అధ్యక్ష. కోర్టులో కేసు ఉన్నాయి, త్వర త్వరగా పూర్తి చేయకపోతే మనకి పోలవరం నష్టం అంటే దీన్ని బట్టి అధ్యక్ష పదే పదే బుచ్చన చౌదరి అదే చెప్తున్నాడు అధ్యక్ష. నాకు ఒక అనుమానం ఉంది అధ్యక్ష మీద, వీళ్ళకి ఏంటంటే ప్రాజెక్ట్ పూర్తి అయ్యాకనే ఎవరో ఒకరి మీద కోర్టులో నుంచి కేసు వేయించడం, దాన్ని ఏదో విధంగా నాశనం చేయటం, అట్లా ఎవరన్నా ఉన్నారేమో అని ఒక ఆలోచన వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష 5 సంవత్సరాల పాటు వీళ్ళ పోలవరం మీద ట్రాక్ తీసుకుందాం అధ్యక్ష. 5 సంవత్సరాలలో గత లాస్ట్ 2 ఇయర్స్ తప్ప కంట్రోవర్షియల్ లేకుండా మన మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అదే నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు అధ్యక్ష పోలవరం మీద వాళ్ళు దృష్టి పెట్టింది, లాస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే అధ్యక్ష. మొదటి 3 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు అధ్యక్ష. అది కాకుండా ఈరోజు మేము మొట్టమొదటి సంవత్సరం నుంచి ఆర్ఎన్ఆర్ దగ్గర నుంచి కూడా పూర్తిగా మేము బాధ్యత తీసుకుంటున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా పూర్తిగా పోలవరంని 100%. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు దాదాపు వాళ్ళు చెప్పిన దాంట్లో మేజర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆర్ఎన్ఆర్ కానీ నెక్స్ట్ పార్ట్ డ్యామ్ కానీ అన్ని కూడా పూర్తి చేసేదానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా ఎవరికి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. గతంలో చెప్పాను, ఇప్పటికీ చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఖచ్చితంగా ఆ పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసి ఇందాకే చెప్పా బుచ్చన్ చౌదరి క్రాస్ టాక్ అధ్యక్ష ఇందాకే చెప్పా బుచ్చన్ గారికి అయ్యా 2013-14లో 5 సంవత్సరాలకు పెట్టడం జరిగింది. 2018 దాకా వాళ్ళు ఎస్కలేషన్ క్లాస్ ఉంటే మీరు దాన్ని విస్మరించి మీరు ఎస్ఎస్ఆర్కి పోయారు సార్, దానివల్లే పెరిగిందని నేను చెప్తున్నాను అదొకటి. రెండోది అధ్యక్ష 2014లో మీరు ఎంత పెట్టారు మీరు సార్? 2009 రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఆ గవర్నమెంట్కి మద్దతు తెలిపి వాళ్ళకి వర్తాసుగా ఉండింది వాళ్ళు సార్, మేం కాదు. మా గవర్నమెంట్ అని అంటాడేంది అధ్యక్ష, మా గవర్నమెంట్ అని అంటాడేంది అధ్యక్ష, అది ఒకటి. తర్వాత రెండోది అధ్యక్ష ఏమన్నాడు అధ్యక్ష? మొన్నే చెప్పాను అధ్యక్ష, నేను కాలువలు దువ్వేరు మేము హెడ్ వాస్ అధ్యక్ష. ఈ రోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష, కావాలంటే ఈ రోజు కావాలంటే రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ కాలువలు తవ్వకపోయి ఉంటే ఈ రోజు 2013-14 ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ తర్వాత ఈ రోజు ఈ ప్రాజెక్ట్ మీద ఎన్ని వేల కోట్ల భారం పడున్న మాట వాస్తవం కాదా? దానికి కావాలంటే రమ్మని చెప్పనండి. దానికి కూడా ఉంది అధ్యక్ష, వీళ్ళ ప్రభుత్వంలో 2 ఊర్లకు సంబంధించి కూడా ఊర్ల 30-60 దాన్ని కూడా తీసుకోవాలి గారు. అధ్యక్ష కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారు అధ్యక్ష? మేము ఆర్ఎన్ఆర్ పునా నిన్న చెప్పాను అధ్యక్ష, 6,000 కుటుంబాలలో 3,900 మందికి పునరావాసం కల్పించి మేము మొత్తం మందికి పునరావాసం కల్పించామని చెప్పుకుంటున్నారు మీరు. ఏముండాలన్నా మళ్ళీ ఏం సార్ అధ్యక్ష? కాపర్ డ్యాములు కడితే అధ్యక్ష వీళ్ళు ఎంత ఇదంటే అధ్యక్ష, కాపర్ డ్యాంని పూర్తి చేసేసి నీళ్ళు వచ్చి ఆ కాపర్ డ్యాం కొడితే గ్రావిటీలు వదిలేసి మేము పోలవరం పూర్తి చేసామని చెప్పుకోవాలనుకున్నారు అధ్యక్ష. కానీ దాని వెనకాల 18,000 కుటుంబాలు ముంపుకి గురవుతాయి, వాళ్ళ గురించి పునరావాసం కల్పించాలా అన్న ఒక ఆలోచన అయినా ఆ ప్రభుత్వం చేసింది అధ్యక్ష? విషయాలు మాకు అనుభవం లేదంటారు. నేను ఇప్పుడు దాకా వాళ్ళ ప్రభుత్వం గురించి మాట్లాడా, ఆయన అది వదిలేసి ఆడుకోబోతు అధ్యక్ష. ఇప్పుడు ఏం చెప్పాడు అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఆర్ఎన్ఆర్కి సంబంధించి డబ్బులు రాలేదు కాబట్టి మేము పట్టించుకోవట్లేదని చెప్పాడా? ఏంది అధ్యక్ష ఇది అంటే డ్యామ్ కట్టేదానికి దానిలో డబ్బులు ఉంది కానీ పేదల గురించి ఎస్టీల గురించి మాత్రం కేవలం 3,000 కోట్ల రూపాయలతో వాళ్ళు రీహాబిలిటేషన్ చేసేదానికి మాత్రం వాళ్ళకి డబ్బులు లేవంట అధ్యక్ష, దానికి మాత్రం పైనుంచి రావాలంట. కానీ అధ్యక్ష ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒకవేళ కట్టితే 20,000 కుటుంబాలు ఏదైతే ఇబ్బంది పడతారో అక్కడ వచ్చినా లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు అర్జెంట్ గా ఈ సంవత్సరం రీహాబిలిటేట్ చేయండి, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతానని చెప్పిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అధ్యక్ష తెలుసు అధ్యక్ష, ఈ రోజు 50% ఓట్లు 151 సీట్లు వచ్చినాయంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఈ రోజు మమ్మల్ని వస్తే ఆదుకుంటాడని ఈ రోజు మాకు వేశారు కాబట్టి అధ్యక్ష, అక్కడ ఉన్న గిరిజనులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా 20,000 కుటుంబాలు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి వేశారు గారని చెప్పి కేంద్రం డబ్బులు ఇచ్చినా లేకపోయినా రీహాబిలిటేషన్ గురించి చేయాలన్న ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష.